Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టార్గెట్ కుప్పం. వైసీపీ కుంభస్థలం కొట్టేటట్లుందే. రాబోయే సాధారణ ఎన్నికలలో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడును ఓడించడమే టార్గెట్గా అధికార వైసీపీ పావులు కదుపుతోంది. 2024 ఎన్నికలలో కుప్పంలో భరత్ పోటీ చేయబోతున్నారంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించడం గమనార్హం. 2019 ఎన్నికలలో చంద్రబాబు మీద పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి కొడుకే భరత్. అయితే భరత్ అభ్యర్థిత్వాన్ని నేరుగా ప్రకటించలేదు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించి జాయింట్ కిల్లర్గా భరత్ అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని ప్రకటించారు. వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్పర్సన్ కె వనిత అధ్యక్షతన కుల ప్రతినిధుల సమావేశం జరిగింది. అంటే వన్యకుల క్షత్రియులు బీసీ సామాజిక వర్గంలోకి వస్తారు. కుప్పంలో బీసీలు ప్రధానంగా వన్యకుల క్షత్రియుల సంఖ్య ఎక్కువగా ఉంది. నియోజకవర్గంలోని ఓటర్లలో మెజారిటీ ఎస్సీ బీసీలదే. అందుకనే మొన్నటి ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా చంద్రమౌళిని పోటీలోకి దింపారు. తన ప్రచారంతో చంద్రమౌళి ఒక దశలో చంద్రబాబుకు చెమటలు పట్టించారు. అయితే క్యాన్సర్ వైద్యం కారణంగా అభ్యర్థి మధ్యలోనే ఆసుపత్రి చేరాల్సి వచ్చింది. దాంతో తండ్రి తరఫున ప్రచార బాధ్యతను కొడుకు భరతే చూసుకున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా మొదటి రెండు రౌండ్లు చంద్రబాబు సుమారు 8,000 ఓట్లు వెనకబడిపోవడమే చంద్రమౌళి ప్రభావానికి నిదర్శనం. అనారోగ్యంతో చంద్రమౌళి ఆసుపత్రిలో చేరకపోతే చంద్రబాబు మరింత ఇబ్బంది పడేవారేమో. గడిచిన 30 ఏళ్లలో ఏ ఎన్నికలోనూ చంద్రబాబు ఓట్లలో వెనకబడింది లేదు. ఓటర్ల ట్రెండ్ చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓటమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పావులు కదుపుతోంది. సంక్షేమ పథకాల అమలులో కుప్పానికి బాగా ప్రాధాన్యత ఇస్తోంది. స్థానికంగా కావలసిన చిన్న చిన్న అభివృద్ధి పనులు, మంచినీటి సౌకర్యానికి నిధులు జగన్ వెంటనే మంజూరు చేశారు. కుప్పం మేజర్ పంచాయతీని మున్సిపాలిటీ చేయాలన్న దశాబ్దాల డిమాండ్ను జగన్ నెరవేర్చారు. భరత్ను బలోపేతం చేయడం కోసం ప్రత్యేకంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెగ్యులర్గా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. తన ప్రతి పర్యటనలోనూ భరత్ పాల్గొనేటట్లుగా చూసుకుంటున్నారు. ఇప్పటికే చాలా సామాజిక వర్గాలను వైసీపీలో చేర్చుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు కనుక ఇప్పటి నుండే ముందు జాగ్రత్త పడకపోతే వచ్చే ఎన్నికలలో అనూహ్య ఫలితాన్ని చూడాల్సి వస్తుంది.